హలో వెల్కమ్ టు లియో హెల్త్ కరివేపాకు లేకుండా మన భారతీయ మహిళలు వంట చేయటానికి అస్సలు ఇష్టపడరు కరివేపాకును తాలింపులో వేస్తే మంచి వాసన వస్తుంది చాలా మంది కరివేపాకులను కోసం వాసన కోసం వాడుతారని మాత్రమే మనకు తెలుసు కరివేపాకు ఆరోగ్యానికి చేసే మంచి గురించి సరైన అవగాహన అనేది ఉండదు అందుకే భోజనం చేసే సమయంలో కరివేపాకును తీసి పక్కన పెడతారు కానీ కరివేపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు తెలిస్తే వాటిని వదలకుండా తింటారు కరివేపాకులో చాలా ఔషధ గుణాలు అనేవి ఉంటాయి ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా చక్కగా పనిచేస్తాయి కరివేపాకులో బీటా కెరటిన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది ఇది జుట్టు పెరగటానికి సహాయపడుతుంది అయితే కరివేపాకులో వేటిని కలిపి రాస్తే జుట్టు పడవుగా ఒత్తుగా అందంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో రెండు స్పూన్ల మెంతులను నీటిలో వేసి నానబెట్టాలి తరువాత ఇందులో కలబెందను తీసుకొని శుభ్రంగా కడిగి ఆ గుజ్జును వేరు చేయాలి ఇప్పుడు ఆ గుజ్జును రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న మెంతులు మరియు కలబంద గుజ్జును వేయాలి తరువాత రెండు రెబ్బల కరివేపాకును రెండు స్పూన్ల పుల్లని పెరుగు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి ఆ తర్వాత ఇందులోని ఒక స్పూన్ ముల్తాన మట్టిని వేసి మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో తీసుకొని కుదుళ్ళ నుంచి చివర్ల దాకా అప్లై చేసి తరువాత ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని జుట్టుకు కుదుర్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసి పెట్టుకోవాలి అరగంట తరువాత షాంపూతో కాకుండా కుంకుడుకాయతో స్నానం చేయాలి ఇలా వారంలో రెండుసార్లు వేసుకుంటే జుట్టు కుదుర్లు బలంగా మారి జుట్టురాలే సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ ప్యాక్ వలన చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది చాలా తక్కువ ఖర్చుతో మనింట్లోనే ఉండే పదార్థాలతో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు కాస్త ఓపిక శ్రద్ధ సమయాన్ని కేటాయిస్తే చాలు జుట్టు రాలకుండా ఉత్తైన పొడవైన కేశాలను సొంతం చేసుకోవచ్చు ఈ ప్యాక్లో ఉపయోగించిన అన్ని పదార్థాలు మన జుట్టుకి మంచి పోషణను అందించి కుదుళ్లను దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా పనిచేస్తాయి మనం వంటకాలలో కరివేపాకును వేసుకుంటాం కదా ఈసారి తినేటప్పుడు కరివేపాకును పక్కన పెట్టకుండా అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచిది ఇలా చేసిన జుట్టురాల సమస్య అనేది తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు వైద్య నిపుణులు సో ఇదండి చూశారు కదా జుట్టురాల సమస్యకు కరివేపాకు ఎంత బాగా పనిచేస్తుందో ఇది ఇవాటి వీడియో నెక్స్ట్ టైం ఇంకొక మంచి హెల్దీ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్